చాలా సంతోషం మొత్తం మీద పాటల నుంచి ఏమైనా నేర్చుకున్నారా పాఠాలు పాటలు క్రైస్తవ పాటలు అంటే ఏంటో తెలుసా క్రైస్తవ పాటలు కూడా ఏంటట పాఠాలే మనం చాలాసార్లు కీర్తనలు చదువుతాం చదువుతామా కీర్తనలు చదవమా ఎన్ని ఉన్నాయి కీర్తనలు బైబిల్లో ఎన్ని నూట యాభై కంటే ఎక్కువ ఉన్నాయి కొన్ని రాయబడ్డాయి కొన్ని రాయబడలేదు సరే ఈ కీర్తనలన్నీ కూడా ఏంటనుకుంటున్నారు అదే పాటలే కానీ పాఠాలు అది నేను నేను అడిగే నా నాకు కావలసిన ఆన్సర్ అది పాటలే కానీ ఏంటవి పాఠాలు నిత్య జీవిత పాఠాలు నిత్య జీవితానికి వెళ్ళటానికి నీకు నాకు దేవుడు పాట రూపంలో నేర్పించినటువంటి పాఠాలు అర్థమైందా పాట రూపంలో నేర్పించినటువంటి పాఠాలు ఈ పాఠాలు చదివి మనం ప్రభుకు దగ్గర అవ్వాలి ఈ పాఠాలు చదివి మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా ఏం చేయాలి మార్చుకోవాలి దైవగ్రంథంలో మోజస్ మీ అందరికీ తెలుసు మోషే ఏం చేస్తారో తెలుసా వాళ్ళు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి గుర్తుండడానికి ఆ ఎర్ర సముద్ర ప్రయాణంలో జరిగినటువంటి సందర్భాలన్నిటినీ కూడా ఒక పాటగా రాసి ఇస్రాయేలీలకు నేర్పిస్తాడు అప్పుడు వాళ్ళు మర్చిపోకుండా ఉంటారని పాట రాసి నేర్పిస్తాడు చూడండి ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచ్చినం అప్పుడు మోసే ఇస్రాయేలీల సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను ఈ కీర్తన మాటలు ఎలా పలికెను పలికెను ఎందుకంటే ఈ కీర్తన మాటలు పైన చదవండి ఇరవై ఇరవై ఎనిమిది వచ్చిన నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేస్తారు మీరు మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నాయకు భోగు చేయండి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వారి వినికిడిలో చెప్తాను ఎలా అనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తం అవును మగుననియు నేను ఎరుగుతును మీరు చేయు క్రియల వలన యహోకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు గనుక్క ఏం రాసిచ్చాడట పాట రాసిచ్చాడట ఇప్పుడు మీరు చదువుతున్నదంతా ఏంటనుకుంటున్నారు ఈ అధ్యాయంలో ఉన్నదంతా ఆ పాట చూడండి నలభై నాలుగు వచ్చిన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది ముప్పై రెండో అధ్యాయంలో మొదటి వచనంలో స్టార్ట్ అయింది ఇంటికెళ్ళి చదువుకోండి ముప్పై రెండో అధ్యాయం ఎక్కడ స్టార్ట్ అయింది మొదటి వచనంలో పాట స్టార్ట్ అయింది కీర్తన అంటే పాట స్టార్ట్ అయింది ఆకాశ మండలమా చెవియుగ్గుము నేను మాటలాడుదును అక్కడ స్టార్ట్ అయింది పాట అలాగా వచ్చి 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 ఎక్కడ దాకా వచ్చింది దాదాపు నలభై మూడో వచనం పూర్తయ్యేంత వరకు ఆ పాట రన్ అయింది చాలా పెద్ద పాట ఇది కూడా కీర్తనే నూట యాభై కీర్తనలే కీర్తనలు కాదు ఇది కూడా ఏంటి కీర్తనే ఆ తర్వాత కింద చూడండి నలభై నాలుగు చూడండి ఇప్పుడు మోషేయు నూను కుమారుడనే యహోసువయు ఈ కీర్తన మాటలన్నీయు ప్రజలకు వినిపించిరి మరియు మోషే ఈ మాటలన్నీ ఇస్రాయేయేళ్ళందరితో చెప్పి చాలించి మరలవారితో ఇట్లనను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునవలనని వారికి ఆజ్ఞాపించంపవలను ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే చూసారా అంటే ఒక పాట రాసేసి ఆ పాటకు ట్యూన్ కట్టేసి ఆ పాటలో దేవుని మాటల భావాలనన్నిటినీ చొప్పించేసి నేర్పించేశాడు ఇప్పుడు ఈ పాట పాడుకున్నప్పుడల్లా ఏం గుర్తు రావాలి దేవుడు నేర్పించిన పాఠం రావాలి పాఠం విన్నప్పుడు బ్రతుకు మారాలి జాగ్రత్త పడాలి మేలు వైపుకు వెళ్ళాలి తప్ప కీడు వైపుకు వెళ్ళకూడదు అందుకే ఎలా ఎలా రాశారట మోసే యహోశివా మోసే కలిపి ఏమి నేర్పారట పాట నేర్పారు చిన్నప్పుడు కూడా చూడండి పిల్లలకి పాఠాలు పాటల రూపంలో నేర్పిస్తుంటారు పిల్లలకి పాటలు ఎలా నేర్పిస్తారు పాటల రూపంలో నేర్పిస్తారు పాటలు చిన్నప్పుడు మీరు చాలా చదువుకున్నారు కదా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇలాంటివన్నీ మీరు చదువుకున్నారు తెలుగులో కూడా చాలా పద్యాలు చదువుకున్నారు చిట్టి శిలకమ్మ ఆమె కొట్టిందే ఇవన్నీ చిన్నపిల్లలకు నేర్పించేటువంటి పాఠాలు కానీ ఎలా నేర్పిస్తారు పాటల రూపంలో పద్యాల రూపంలో నేర్పిస్తారు అంటే ఈ పాటలు పద్యాలు విన్నప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముల్లో ఉండకూడదు సుమా అర్థమైందా మీరు పాటలు పాడేది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు ఎంగేజ్ ఇవ్వడానికి కూడా కాదు అలాగని అండి సుశీలండి జానకండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండి అని మీకు మార్కులే జేసుదాస్ అండి అని మీకు మార్కులు వేయించుకోవడానికి కాదు నేను పొగిడితే నీ పాట వల్ల నేను పొగిడితే ప్రభుకు లాభమా చెప్పు బాబా బాబా ఏం పాడిందండి పిల్ల అంటే లాభమా ప్రభుకి ఏం పాడాడండి పిల్లగాడు అంటే ప్రభుకు లాభమా కాదు పాట వాళ్ళ హృదయంలో ఒక పాఠంగా గుచ్చుకుపోవాలి ఆ పాట విన్నప్పుడు వారి హృదయంలో భయం భక్తి పుట్టాలి జ్ఞానం పెరగాలి అలాంటి పాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి కీర్తనలన్నీ కూడా అలాంటివే అందులో భక్తి ఉంటుంది పశ్చాత్తాపం ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది స్థుతి ఉంటుంది స్తోత్రం ఉంటుంది ఇలాగా మారు మనస్సుతో కూడినటువంటి సందేశం ఉంటుంది ఇలా అనేకమైనటువంటి పార్శ్వాలను స్పృశిస్తూ చక్కగా పాటలు రాసి వాళ్ళను ఆలోచింపజేశారు అలా మీరు కూడా పాటల ద్వారా ఆలోచించే స్థాయికి ఎదగాలి అర్థమైందా కానీ రోజు క్రైస్తవ్యంలో పాటలు ఇవ్వకపోతే గొడవ పెట్టేస్తారు నాకు ఎందుకు ఇవ్వలేదు పాట అని గొడవ పెడతారు ఏమండి వాళ్ళ అమ్మాయికి ఇచ్చారటండి మా అమ్మాయికి ఇవ్వలేదటండి వాళ్ళ అబ్బాయికి ఇచ్చారటండి మా అబ్బాయికి ఇవ్వలేదటండి నేను మళ్ళీ చీటి మీద రాసి పంపించేస్తుంటారు ఉంటారు కొంతమంది స్పెషల్ గాయకులు ఉంటారు వీళ్ళు అంటారు కదా మీరు ఎప్పుడు పడితే అప్పుడు మాకు ఇవ్వకండి స్పెషల్ పాట ఇవ్వండి మాకు ఏం పాట ఏం పాట అమ్మాది స్పెషల్ పాట ఎప్పుడు అయితే కానుకలు బట్టేప్పుడు ఇవ్వండి లేదా పాస్టర్ గారు వాకింగ్ చెప్పడానికి ముందు ఇవ్వండి లేదా పాస్టర్ గారు వాకింగ్ చెప్పేసిన వెంటనే ఇవ్వండి అలాంటి ప్రీసియస్ టైమింగ్స్లో మా స్పెషల్ సాంగ్ పాడాలి మేము అందుకు నిర్ణయింపబడిన వారము అలా ఇవ్వకపోతే మాకు కోపాలు వచ్చేస్తాయి మొన్న ఒక దరిద్రం ఏంటంటే ఒక చర్చిలో పాటలకు పాట ఇట్టారంట ఏంటది ఆ పాట వేరు ఈ పాట వేరు చూమి పాటలకి ఏం పెట్టారు పాట ఇట్టారు ఆ పాట ఏ పాట అనుకుంటున్నారు ఏలం పాట నిజం అంటే ఆ ప్రీసియస్ టైంలో నేను పాడాలి పెద్దయ్య గారు ఒక ఆయన వస్తున్నాడు ఆయన ముందు మన టాలెంట్ నిరూపించాలి ఎవడికి ఉపయోగం సరే ఒకవేళ వచ్చాం విన్నాం అబ్బా సూపర్ బాడే ఉన్నాం ఏమొచ్చింది ఏమైనా వచ్చి మీద పడిందే ఆ మాట కోసం ఎన్ని కోట్లని అయినా ఖర్చు పెట్టేస్తాం జాగ్రత్త మరి ఏంటది ఆ మాట కోసం అంతే కదండి మనం మనలో కూడా కొంతమంది ఉన్నారు ఆ మధ్య ఎక్కడో చర్చిలో పెట్టారట పాట అన్ని సోదరులు లడ్డు పాట ఆడుతుంటారు వినాయకుడి చవితికి వాస్తవానికి లడ్డు పెద్ద రేటే ఉండదు అది కానీ లక్షల్లో పాడుకుంటారు దాన్ని అంటే ఎందుకు అదొక విశ్వాసం వాళ్ళ విశ్వాసం అలాగే మన క్రైస్తవ్యంలో కూడా పాటలు ఉన్నాయి సంఘాల్లో చిక్కిడికాయలకి టమాటాలకి కూరగుడ్లు ఆడుతుంటారు వీళ్ళ పాట దిక్కుమాల పాట ఆ పాట పాడేటప్పుడు ఏమంటారు తెలుసా దేవుడు పాట రూపాయి ఏటా దే దేవుడి పాట ఎంతట రూపాయా అంటే అంత సీపేడు దేవుడు అంటే ఇప్పుడు దేవుడు రూపాయి నువ్వు పది రూపాయలు అనమాట బాబా బాబా నువ్వు దేవుడి కంటే తొమ్మిది రూపాయలు ఎక్కువ మరి అంతేనా అలాగే అర్థం చేసుకోవాలి దేవుడు పాట రూపాయి అనగానే ఇంకొకడు ఎవడో లేచి అంటాడు నాది పదే అంటాడు అంటే దేవుడిని దేవుడి కంటే ఎంత ఎక్కువైపోయాడు తొమ్మిది ఎక్కువైపోయాడు ఇంకొకడు లేచి పౌరుషంగా నాది వందా అంటాడు వీడు తొంభై తొమ్మిది ఎక్కువైపోయాడు తొమ్మిది ఎక్కువైపోతే వీడు ఎంత ఎక్కువైపోయాడు తొంభై తొమ్మిది ఎవరికంటే ఎక్కువ ఆ బాబా సో పాటలు కాస్త ఏలం పాటల దాకా వెళ్ళిపోయినాయి కానీ పాటల్లో ఉన్న పాఠాలు మాత్రం పట్టుకోలేని దుస్థితికి క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది కాబట్టి అలా వద్దు మనం మంచిగా ఉందాం అందుకే భక్తుడు ఏమంటాడంటే ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తీసి మీ చేతిలో ఉన్న దేవగ్రంథాన్ని తీసి ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుంచి చదువుదాం అందరు తీయండి దినములు చెడ్డవి ఏ దినములు చెడ్డవి అంటే మనలాగా శుక్రవారం కదండీ ఇవ్వనండి మంగళవారం కదండి పంపనండి ఆ చెడ్డవా మరి ఏ చెడ్డవి ఇవి మనకు ఉన్నాయా లేదా కొంతమందికి ఆ జబ్బులు ఏదండి మరీ దారును అమాసపూటను పిల్ల పంపడం ఏంటండి అమాసపోటు ఏం చేయకూడదట పిల్లల్ని పంపకూడదా ఎవడు చెప్పాడు నీకు ఉందట ఎక్కడ బైబిల్లో అమాసపోటు పిల్లల్ని పంపకూడదని బైబిల్ ఎక్కడ ఉందా కానీ మనలో కొంతమందికి ఆ జబ్బు ఉందా లేదా చెప్పండి ఉందా లేదా ఉందన్న వాళ్ళు చేయొద్దండి అంటే నీకు కాదు మనలో ఉందన్నవాళ్ళు అబ్బా చాలా తెలివైన వాళ్ళు మీరు నాకు ఉందంటే మీరు అసలు వేస్తారు మీరు మీకు ఉందని అడగట్లేదు మనలో కొంతమందికి ఉందా లేదా అని అడిగాను అది ఒప్పుకుంటే చెయ్యొద్దండి మనలో కొంతమందికి ఉందా లేదా అప్పుడు అందరూ అయితే ఎందుకంటే మనల్ని కాదు కదా రైట్ సరే మనలో కొంతమందికి అయితే ఏ జబ్బు ఉంది అమావాస్య జబ్బులు ఉంటుంది శుక్రవారం జబ్బు ఉంటుంది మంగళవారం జబ్బు ఉంటుంది ఈ రకరకాల జబ్బులు మళ్ళీ దీపాల వెళ్లిగిటి దీప ఏ ఏమేలా అంటే దీపాలయాల అంతేనా అలాగేనంటారు ఏ అలా అయిపోయిందమ్మా దీపాలయాలు అయిపోయి దీపాలు ఎక్కడ ఉండేది ఇప్పుడు కరెంట్ కదంతను మన చిన్నతనంలో అయితే దీపాలు ఉండే ఇప్పుడు దీపాలు చూద్దామంటే కనబడతా ఎక్కడ దీప మీ ఇళ్ళలో ఎక్కడ దీపాలు ఉన్నాయా కొవ్వొత్తులు కూడా లేవు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇన్వెటర్లు వచ్చేసినాయి మనకి కరెంటు పోవడం తెలియట్లేదు రావడం తెలియట్లేదు ఇన్వెటర్లు వచ్చేసినాయి కొంతమంది జనరేటర్లు ఏం చేసుకున్నారు కాబట్టి మనకి ఇంకా దీపాలతో పని అయినా కూడా మనం మాట వరసకి అక్క కొంతమంది ఉప్పిస్తావేటి ఉప్పా అది ఇప్పుడా దీపాలలో అయిపోయింది కదా ఉప్పిత్తే శని అంటా నువ్వే పెద్ద శని ఉప్పుగా శని ఉప్పు మంచిదే అంటున్నాడు దేవుడు ఉప్పు మంచిదన్నాడు చెడ్డదన్నాడా ఉప్పు మంచిదే ఉప్పు నిస్సారం అయిపోతే తప్ప సారం కలిగితే ఉప్పే ఉప్పు ఉప్పు ఏంటట అంటున్నాడు మంచిదన్నాడు అన్నాడు ఆయన మనం ఏమంటాం ఉప్పు శని అంటాం ఉప్పు శేనేట నాయన సరే ఈ ఈ టైప్ కొన్ని ఉంటాయి మనకి అందుకని శుక్రవారం మంచిది కాదు మంగళవారం మంచిది కాదు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను శుక్రవారం హార్ట్ అటాక్ వచ్చిందనుకో శనివారం దాకా ఆగుతావా చెప్పు మాట వరకు అడుగుతున్నాను శుక్రవారం హార్ట్ అటాక్ వస్తుంది కింద పడి గిళ్ళకి కొట్టుకుంటుంటావు ఈలోగా మీ ఆయనకి అంగారబడి అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు అంబులెన్స్ వచ్చేస్తాడు అప్పుడు ఇలా క్యాలెండర్ చూసి ఏమండి మీకు బుద్ధి ఉందా లేదా ఈరోజు ఏమారు అనుకుంటున్నారు శుక్రవారం ఎవరి హాస్పిటల్కి వెళ్తారా గుండు జబ్బు వస్తే మాత్రం ఇలాగే ఉంచుదాం రేపు తట్టుకుని రేపు వెళ్దాం అంటవా మరి ఏం చేస్తావు శుక్రవారం అయినా లేదు మంగళవారం అయినా లేదు అమాస అయినా లేదు పొన్నం అయినా లేదు ఇమీడియట్గా ఎక్కడ పోవాలి హాస్పిటల్కి అక్కడ అడ్డురా నీకు ఇలాంటివి ఏమేది వస్తాయా బాగా కడుపు నిండి కాళ్ళ మీద కాలు వేసి కూర్చున్నప్పుడు ఇలాంటివి అన్నీ గుర్తొస్తాయి మనకి కష్టకాలంలో ఇలాంటివి చూడం చూడడం కష్టకాలంలో ఇలాంటివి ఏమి పట్టించుకోం అసలు బాగా కడుపు నిండినప్పుడే ఇలాంటి అక్కర్లేని అన్ని తొడుగుకుంటాం సరే ఇప్పుడు దినములు చెడ్డవి అంటే అర్థమేంటి దేవుడు ఆరు దినములలో సృష్టిని కలిగించినప్పుడట దానిని ఏమని సంబోధించాడు ఆయన మంచిదైనట్టుగా చూచెను దాన్ని ఎలా చూశాడట దేవుడు మంచిది 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 అన్నాడు ఎక్కడా కూడా చెడ్డది 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 అని దేవుడు ఎక్కడ చెప్పలేదు అయినా కాలానికి మంచి చెడ్డ ఏంటండి కాలానికి మంచి చెడ్డ ఏంటి కాలం అంతా మంచిదే మరి ఇక్కడ దినములు చెడ్డవని అన్నాడు దినములు చెడ్డవని ఏ సెన్స్లో వ్రాయబడింది అంటే ఇక్కడ అప్పుడప్పుడు చూడండి ఆడపిల్లల్ని బయటకు పంపించేటప్పుడు మనం అంటుంటాం అమ్మ జాగ్రత్త రోజులు బాగాలేదంటాం అవునా ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్తుంటే ఏమంటాం పిల్లలతో అమ్మ జాగ్రత్త రోజులు బాగాలేదు రోజులు బాగాలేదంటే అర్థం ఏంటి రంగు తక్కువైందనా రోజుకి సరైన పెయింట్ వేయలేదనా రోజుకి సరైన డ్రెస్ వేయలేదా ఇక్కడ రోజు బాగోపోవడం అంటే అర్థం ఏంటి ఆ రోజులలో బతికే మనుషుల పద్ధతి బాగాలేదు ఇక్కడ దినములు చెడ్డవి అంటే అర్థం ఏంటి మరి ఆ దినములు ఏ మనిషి కొరకైతే దేవుడు చేసి ఇచ్చాడో ఆ మనిషి నడవడిక జీవన విధానం బాగాలేదు అందుకనే దినములు చెడ్డవి మనుషులు మంచిగా ఉంటే దినములు మంచివే మనుషులు మంచిగా లేనందుకు దినములను కూడా దేవుడు ఏమన్నాసి వచ్చింది చెడ్డవి అని మనకి అలంకారపూరితంగా చెప్పడం అనమాటది అలంకారపూరితంగా చెప్పడం దినములు చెడ్డవి రోజులు బాగాలేదు అంటే అలంకారప్రాయంగా మాట్లాడే మాటలు అవి అలంకారప్రాయంగా సో కాబట్టి ఇప్పుడు చదవండి దినములు చెడ్డవి కనుక మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకండి సమయాన్ని మీరు ఏం చేయొద్దు పోనీయొద్దు టైం వేస్ట్ చేయొద్దు ఆ దాన్ని ఏం చేసుకోవాలి ఇప్పుడు టైం ఈజ్ వెరీ ప్రీషియస్ నేను దక్కగా చెప్పాను దేవుని సన్నిధిలో సమయం గడపడం అనేది చాలా 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 వాల్యుబుల్ మళ్ళీ రాదండి ఇలాంటి సమయం బయట మనం కలబలు కబుర్లు గాలి మాటలు చిల్లర మాటలు ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు కామెడీ టైమింగ్స్ కామెడీ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా చూడొచ్చు సో వాటి వల్ల నీకు ఆధ్యాత్మికంగా జరిగే మేలేమీ ఉండదు కానీ దేవుని సన్నిధిలో సత్యవాక్యం విన్నప్పుడు మన హృదయంలో ఆ మాట పొడిస్తే ఆ పొడవబడినప్పుడు నీ హృదయంలో మార్పు సంభవిస్తుంది దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పట్టుకుంటాడో మనకి తెలీదు ఒకవేళ ఆయన టచ్ చేశాడా నీ హార్ట్లో చేంజ్ మొదలైపోద్ది అర్థమైందా సో అందుకే దేవుని సన్నిధిలో సమయం గడపడం చాలా విలువైనది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక ఎలా ఎలా ఉండాలంటే జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా కొంచెం కేర్ఫుల్గా డేస్ని డిజైన్ చేసుకోండి వన్ డే మన లైఫ్లో వచ్చిందంటే వన్ డే మన లైఫ్లో వచ్చిందంటే నువ్వేం చేస్తే వచ్చింది ఇప్పుడు రాత్రి కదా రేపు పొద్దున నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పాలి గుడ్ మార్నింగ్ చెప్పి ఉడకబెట్టిన గుడ్డు తినాలంటే ఆ పొద్దున ఆ పొద్దునకు నువ్వు ట్రావెల్ చేయాలి ఆ పొద్దునకు నువ్వు ట్రావెల్ చేయాలి ఎలా ట్రావెల్ చేయగలవు ఈ బాడీకి ఏం అప్పుడు జీవం అనే పెట్రోల్ కావాలి ఈ బండి నడాలంటే ఈ జీవం అనేది ఎవరిస్తే వస్తుంది అంతేనా అంతేనా ఏమైనా తెచ్చుకుంటున్నావా ఛార్జింగ్ ఏమైనా పెడుతున్నట్టు ఫోన్కి పెట్టినట్టు ఛార్జింగ్ పెట్టుకుని ఏమైనా బతకగలవా మనం మన ఛార్జింగ్ ఎప్పుడైపోద్ది మనకు తెలియదు ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంటే వెళ్ళవల్లాడిపోతావు నీ ఛార్జింగ్ ఆల్రెడీ అయిపోతుంది తెలుసుకో ముందు అవుతుందా అవట్లేదా మన మన విచిత్రం ఏంటి చెప్పన మన సెల్ ఫోన్కి రోజు ఛార్జింగ్ పెట్టుకుంటాం కానీ ఈ ఫోన్కి ఒకసారి పెట్టి పంపేస్తాడు ఆయన ఈ ఫోన్కి ఎప్పుడు పెడతాడు అనుకుంటున్నారు ఛార్జింగ్ తల్లి గర్భంలో నిన్ను పెట్టినప్పుడే నీకు ఎంత ఛార్జింగ్ పెట్టాలో అంత పెట్టేశాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారు వచ్చిన ఒకసారి చదవండి మళ్ళీ ఇక్కడికి వద్దాం నేను పెండమునై ఉండగా పెండమంటే తల్లి గర్భంలో రక్తపు గడ్డ పెండము అంటే అర్థమేంటి తల్లి గర్భంలో ఉన్న రక్తపు ముద్ద నేను పెండమునై ఉండగా అప్పటికి ఒక రక్తపు ముద్దలా ఉంటాం మన అందరం కూడా ఒకప్పుడు అలా ఉన్నవాళ్ళమే రక్తపు ముద్దలా ఉంటాం అమ్మ కడుపులో నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అది అది అండర్లైన్ చేయండి ఏ దినములట నియమింపబడిన దినాలు నియమింపబడిన దినాలు ఈ నియమింపబడిన దినాలు అంటే ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఒక మనిషిని దేవుడి భూమి మీద పుట్టించేటప్పుడు దినాలు నియమించేసే పంపిస్తాడట నా పాయింట్ మీకు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం కదా మీ అందరి బర్త్డేలు మీకు తెలుసు అవునా చూడండి అందరికీ ఒక బర్త్డే ఉంటుంది కదా చెప్పేసుకుంటున్నారు వీళ్ళు మా బర్త్డే మా బర్త్డే మా బర్త్డే అందరికీ ఒక్కొక్కరికి ఒక బర్త్డే ఉంది ఇప్పుడు బర్త్డే అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు బర్త్డే అనేది ఏ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మరి ప్రతి టాబ్లెట్కి మందుల షాప్లోకి వెళ్ళి చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు మరో డేట్ ఉంటుంది ఆ డేట్ని ఏ డేట్ అంటారు ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు వేస్తారు ఎప్పుడు వేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేసిన పది సంవత్సరాలకి వేస్తారా మరి ఎప్పుడు వేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ పడ్డప్పుడే చెప్పండి చెప్పండి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు పడ్డప్పుడే ఎక్స్పైరీ డేట్ కూడా వెంటనే పడిపోద్ది రెండు కలిపేసేసే బయటకు వదిలేస్తారు అది చూసుకునే మనం తీసుకుంటాం అర్థమైందా ఇన్ ద సేమ్ సెన్స్ ఇన్ ద సేమ్ సెన్స్ నీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రోజునే దేవుడు ఏ డేట్ కూడా వేసాడట చెప్పాలి ఏ డేట్ కూడా వేసాడట ఎక్స్పైరీ డేట్ కూడా వేసాడు కానీ మనకి తెలిసింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా మనకు తెలియదు మనం డెలివరీ డేట్ పుట్టినరోజు అంటున్నాం నీకు ఒక పాయింట్ చెప్పనా నువ్వు ఎంత అన్నావు జూనా ఇరవై రెండు అన్నావు కదా సెప్టెంబర్ అని అన్నావు సెప్టెంబర్ ఇరవై రెండు అందాయి సెప్టెంబర్ ఇరవై రెండు వాస్తవానికి బర్త్డే కాదు డెలివరీ డే నీకు విషయం చెప్పనా సెప్టెంబర్ ఇరవై రెండుకి నెల ముందు సెప్టెంబర్ ముందు నెల ఇది ఆగస్ట్ కదా అంతేనా తప్పు చెప్పానా ఆగస్టేనా ఈ మధ్య ఆగస్ట్ ఏనా అంటున్నారు సరే సెప్టెంబర్కి ముందు ఆగస్ట్ కదా ఈ సెప్టెంబర్ ఇరవై రెండు ముందు ఆగస్ట్ ఇరవై రెండు కదా ఒక నెల వెనక్కి వెళ్తే ఆగస్ట్ ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు డెలివరీ డేట్ కదా ఆగస్ట్ ఇరవై రెండు నువ్వు ఎక్కడున్నావో ఎక్కడున్నావు అది భూమి మీద ఉన్నావా లేదా ఉన్నావా లేదా ఎందుకు లేవమ్మ అమ్మ కడుపులో తిరుగుతుంటావు తొంతుంటావు మీ అమ్మను అడుగు చెప్తుంది వెళ్ళి వాళ్ళ అమ్మగారిని అడిగితే చెప్తారు ఏమని ఎనిమిదో నెలలో ఈ పాప వాళ్ళ అమ్మగారి కడుపులో ఉండి ఏం చేస్తుంది కిక్కులు ఇస్తుంది కిక్కులు తొంతది ఏడో నెలలో కూడా తొంతారు ఆరో నెలలో కూడా కదలికలు ఉంటాయి తల్లులు అందరికీ ఆ సంగతి కదా అంటే ఆల్రెడీ అమ్మ కడుపులో మనం ఉన్నావా లేదా ఉన్నాం లోపల ఉన్నాం భూమి మీదే ఉన్నాం బొజ్జ లోపల ఉన్నాం అమ్మ బొజ్జలో ఉన్నాం అవునా అంటే మన బర్త్డే రహస్యమందు జరిగింది బర్త్డే ఎప్పుడు జరిగింది రహస్యమందు జరిగింది అందుకే యోగు గ్రంథంలో అంటాడు రహస్యమందు నిర్మింపబడిన నాడు అంటాడు ఎప్పుడు నిర్మించబడ్డామంట మనం రహస్యమందు ఆ డేట్ తల్లి కడుపులో పడినది తల్లి గర్భమందు పడినది మొదలుకొని అంటాడు పడినది అంటే తల్లి గర్భంలోనికి నువ్వు ఎప్పుడు వచ్చావో దట్ ఈజ్ యువర్ బర్త్ డే ఇప్పుడు బయటకు వచ్చేదాన్ని డెలివరీ డే అంటారు ప్రోడక్ట్ తయారు చేసే రోజు ఒకటి ఉంటుంది ప్రోడక్ట్ డెలివరీ ఇచ్చే డే ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం కారు ఈ రోజు డెలివరీ తీసుకున్నాం అనుకోండి ఈ రోజు నేను డెలివరీ తీసుకున్న డే కానీ కారు తయారు చేసింది ఆ రోజుని కాదు కారు ఎప్పుడో తయారు చేసాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడో అయిపోయింది దాన్ని మళ్ళీ షోరూమ్కి ఆ మెయిన్ కంపెనీ దగ్గర నుంచి ఎక్కడ పంపించాడు గ్యారేజ్కి పంపించాడు అక్కడ నుంచి ముస్తాబా అయిన తర్వాత ఎక్కడికి వచ్చింది షోరూమ్కి వచ్చింది షోరూంలో కొన్నాళ్ళ పాటు ఉండిపోయింది డిస్ప్లేలో లేదా గొడవంలో ఆ తర్వాత నీకు నచ్చి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని తీసుకుంటే అప్పుడు నీకు పెద్ద ఫోటో తీసి ఇంత పొడుగు తాళంకి చెక్ అది ప్లేవుడ్తో చెక్కిన దానిలో ఉంటుంది అది తీసి నీ చేతిలో పెట్టి ఫోటో తీసుకుని డబ్బులు తీసుకుని పంపిస్తాడు అది అట్టుకొని నువ్వేమనుకుంటావు అంతే ఈరోజు కారు కొన్నాను బ్రదర్ డెలివరీ తీసుకున్నాను బ్రదర్ కారు పుట్టినరోజు బ్రదర్ కారు పుట్టినరోజు ఆ రోజు కాదు బ్రదర్ అది కారు డెలివరీ చేసిన రోజు బ్రదర్ కారు పుట్టినరోజు ఎప్పుడో మనకి తెలియదు బ్రదర్ ఎవరికి తెలుసు బ్రదర్ కంపెనీ వాడికి తెలుసు బ్రదర్ ఇప్పుడు నీ పుట్టినరోజు ఎప్పుడు బ్రదర్ సిస్టర్ నువ్వు డెలివరీ డేట్ మాత్రమే చెప్పగలవు సిస్టర్ బ్రదర్ మరి పుట్టినరోజు ఎప్పుడో చెప్పాలంటే ఎవరు చెప్పాలి దేవుడు చెప్పాలి అంటే మన జన్మదినమో రహస్యమే మరణ దినం కూడా రహస్యమే అర్థమైందా రైట్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు ఇంకో డేట్ పడిపోయిందని చెప్పేసుకున్నాం కదా అక్కడ నియమింపబడిన దినములలో లలో నూట ముప్పై తొమ్మిది కీర్తన పదహారు వచ్చిన ఏమైనా ఉంది అక్కడ నియమింపబడినది నము లలో అంటే కొన్ని దినాలు దేవుడు మనకి ఏం చేశాడనమాట నియమించేశాడు దట్ ఈస్ కాల్డ్ మనం చెప్పుకుంటున్నాం సరదాగా చార్జింగ్ అనుకుంటున్నాం దాన్ని అప్పుడప్పుడు చూడండి ఒక కొన్ని కొన్ని ఫోన్స్లో ఛార్జింగ్ ఎలా ఇండికేటర్ ఎలా చూపిస్తుంది ఇండికేటరు మన 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 ఏరియాలో మనం బాగా మన తూగోజీ పాగోజీ బాగా నాటు కదా మనోళ్ళు నాటు ఎటకారం కూడా మనోళ్ళకి ఎక్కువ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంటే ఎటకారం అని కీరఫ్ అడ్రస్లు కదా మనం ఒక ఒక ఆయన అంటాడు నా ఫోన్లో మూడు పొల్లలు తగిపోయి తగ్గిపోయాడు అన్నాడు ఏం పొల్లరా నాయన అంటే ఛార్జింగ్ పొల్లలు ఏం పొల్లలు ఇంకా ఏం పొయ్యిలో పొల్లం లేదు ఛార్జింగ్ పుల్లట ఎన్ని తగిపోయాయట మూడు తగిపోయాని అంటే ఇంకొక పొల్లే ఉందట నాయనా నీ బాగా చేయట్రా నాయనా అంటే ఆడికి ఆ మార్క్స్ ఉంటాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మార్క్స్ ఏమో ఉంటాయి బ్యాటరీ ఇండికేషన్ అది ఇండికేటరు సో అది తగ్గుతూ ఉంటే పర్సంటేజ్ అనమాట ఇంకా చివరికి వచ్చేసిందంటే డెడ్ అయిపోతుంది స్విచ్ ఆఫ్ అయిపోద్దని మనం కూడా ఏదో స్విచ్ ఆఫ్ అవుతాం అవ్వా నేను స్విచ్ ఆఫ్ అవ్వను అని వాళ్ళు చేయొద్దండి మీకు అర్థమైందా స్విచ్ ఆఫ్ అంటే ఏటో అయ్యో మీరు తెలివైన వాళ్ళు మీకెందుకు అర్థం అవుతావు స్విచ్ ఆఫ్ అవుతావా అవమా చెప్పండి ఏదో స్విచ్ ఆఫ్ అవుతావా అవ్వ పక్కా నో డౌట్ ఆల్ అందులో ఇప్పుడు స్విచ్ ఆఫ్ అవుతామంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఛార్జింగ్ తగ్గుతుందా లేదా చెప్పండి ఛార్జింగ్ తగ్గుతుందా లేదా తగ్గుతుంది తగ్గుతుందని ఎలా చెప్పగలం ఛార్జింగ్ తగ్గుతుందని ఎలా చెప్పగలం ఎలా చెప్పగలమంటే నల్లబొచ్చు ఎలా మారుతుందట మెల్లిమెల్లిగా తెల్లగా మారుతుందట అంటే తెల్లగా మారుతుందంటే అర్థమేంటి చార్జింగ్ తగ్గుతుందని అందమైన ముఖం మెల్లిమెల్లిగా ముడతలు పడతా ఉంటుంది కొన్నాళ్ళకి పడుతుందా పడదా అమ్మాయిలు ఏమవుతారు అమ్మమ్మలు అవుతారు ఒకప్పటి అమ్మమ్మలు ఒకప్పటి అమ్మాయిలు నేటి అమ్మమ్మలు నేటి అమ్మాయిలు మీరందరూ రేపటి అమ్మమ్మలే మీరందరూ రేపటి అమ్మమ్మలే నో డౌట్ అందులో ఇప్పుడు అమ్మమ్మని చూస్తే ఒకప్పుడు ఆవిడ కూడా మీకులాగే యంగ్స్టరే ఏమమ్మ అవునా కదా ఇప్పుడు పాపం అలా అలాగ అయిపోయింది ఆవిడ అలాగే ఎందుకు అయిపోయింది ఛార్జింగ్ అయిపోయి వీళ్ళేమో కొత్త బ్యాటరీలు పరుగులు ఎత్తేస్తారు దూకేస్తారు గెంతేస్తారు పాడేస్తారు ఆడేస్తారు ఏమైనా చేస్తారు వాళ్ళ పాపేమో ఛార్జింగ్ అయిపోయిన పాత బ్యాటరీలు మసలాళ్ళు అయిపోయారు తాతయ్యలు మసలాళ్ళు అయిపోయారు అంటే దాని అర్థం ఏంటి పెద్దవారు దేవుడు నియమించిన ఆయుష్కాలాన్ని ముగించుకుంటున్నారు వృద్ధులు అవుతున్నారు చిన్నవారు కూడా దినదినము 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 దినములు గడుస్తూ ఉండగా వారి యొక్క ఆయుష్కాల పరిమితి ఏమవుతోంది తగ్గుతోంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు దేవుడు ఎక్స్పైరీ డేట్ వేసేసిన తర్వాతే నిన్ను లోకానికి పంపించాడు ఇంకా విచిత్రం ఏంటంటే అవసరమైతే దాన్ని తగ్గించేస్తాడట ఆయన సిరాకు వస్తే అందుకే ప్రసంగ గ్రంథంలో అంటాడు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అంటాడు ప్రసంగ గ్రంథంలో అధికముగా దుర్మార్గపు పనులు చేయకు నాకు గాని చిరాకు వచ్చిందంటే ఇచ్చిన ఆయుష్కాలాన్ని కూడా ఏం చేస్తాను చెప్పండి ఏం చేస్తాను కత్తిరించేస్తాను అదేడు ప్రభా వందన్నావు కదా ప్రభా మన ఎవడక చూపిస్తే గీత పొడుగుంది వందన్నాడు ప్రభా పోతేసి మరీ చూశాడు ఆడెప్పుడు పోతాడో అడిగి తెలిదు నిజమాగా కాదు చెప్పండి ఆడెప్పుడు పోతాడు ఇది వెళ్తా మన చేతిలో గీతలు చూసేవాడు కానీ గీత చూసి ఏమంటాడు అయ్యో కింద నుంచి పైకి తన్నేసిందండి ఐశ్వర్య తన్నేస్తే నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా వందేళ్ళు బతుకుతావని గ్యారెంటీ ఇవ్వగలవా ఇవ్వలేవు అవ్వదు మొన్న ఎవరా వేణుస్వామేనా ఎవరో ఉంటాడు హైదరాబాద్లో ఒక ఆయన జగను గెలిచి తీరతాడు అన్నాడా అన్నాడా లేదా ఆ తర్వాత అయిపోద్దానం లేడు ఎందుకంటే మనుష్యులకు తెలియదు రేపేమి సంభవించునో రేపేమి సంభవించునో మీరు ఎరుగరు మీకు తెలీదు కాబట్టి నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అంటున్నాడంటే దేవుడు ఆయనకి చిరాకు వస్తే నీ పద్ధతి బాగోకపోతే ఇచ్చిన ఛార్జింగ్ తొందరగా తగ్గించేస్తాడనమాట అర్థమైందా ఒకవేళ నీ పద్ధతి నచ్చింది అనుకో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు అంటాడు ఏమగినట్లు దీర్ఘాయుష్యు ఆయన చేతిలో ఉందట దీర్ఘాయుష్యు నీకు ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వగలడా ఇవ్వలేడా ఇవ్వగలడా అంత ఎందుకండి హిజ్కియా ప్రార్థన చేస్తాడు ప్రభువా నేను ఎంత యథార్థంగా ఉన్నాను నేను ఎంత నీతిగా ఉన్నాను నేను ఎంత భక్తిగా ఉన్నానో నీకు తెలుస్తుండ్రి ఈ నేను వచ్చి నన్ను నిలుచాక పెట్టుకోమంటున్నాడు ఇది ఎక్కడ గొడవ ప్రభువా నాకు కొంత టైం ఈ ప్రభు అని బతిమలాడుకుంటే ఏం చేసిరేట ఇంకనూ ఇంకను పదిహేనేళ్ళు ఇస్తా పదిహేను ఏళ్ళు ఇవ్వడం అంటే ఏంటంటే అది అది డబ్బులా మనుషులు ఇచ్చేదా డబ్బులు అయితే మనుషులు ఇస్తారు వెండి అయితే మనుషులు ఇస్తారు బంగారం అయితే మనుషులు ఇస్తారు వస్తువులు అయితే మనుషులు ఇస్తారు ఆయుష్ ఎక్కడ ఇవ్వగలరండి మనుషులు డాక్టర్లే ఇవ్వలేరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళబడి ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు ఏమంటాడు తెలుసా ఏమంటాడు బాబయ్యా మా చేతుల్లో ఏమీ లేదు మేము ఏదో చేయాల్సింది చేస్తాం మీరు మీ దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి ఆయుష్ ఆయన వశము ఆయుష్ ఎవరి వశము దేవుని వశము అంటే ఇక్కడ కూర్చున్న నువ్వు ఒకవేళ అవిధేయురాలివైతే అవిధేయుడివైతే ఈ రాత్రిని ప్రాణము అని అడుగుచున్నారన్నాడు లోకాసు వార్తలో ఒక ధనవంతుడట తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడట ఏమని నా ప్రాణమా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము నా ప్రాణమా పదహారో అధ్యాయం చూద్దాం నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అప్పుడు ఆ ప్రాణంతో మాట్లాడుకుంటుంటే అప్పుడు అప్పుడు దేవుడు అన్నాడట అరే నాయన ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారు పన్నెండో అధ్యాయము పదహారో వచ్చిన మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుడి భూమి సమృద్ధి కొద్దిగా పండేసిందంట అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి డబ్బులు వచ్చాయని విర్రవెక్కండి శాశ్వతం కాదు చెప్పలేం అర్థమైందా వెండి బంగారాలు చూసి విర్రవెక్కండి శాశ్వతం కాదు చెప్పలేం పంట బాగా పండేసిందని లాటరీలో డబ్బులు కలిసి వచ్చినాయని లేకపోతే ఎక్కడో వ్యాపారం బాగా కలిసి వచ్చి కోట్లు మిగిలిపోని ఏ లేకపోతే ఏ దుబాయో కోవైటో ఇజ్రాయలో వెళ్ళి బాగా సంపాదించుకొచ్చేసానని ఎప్పుడైనా సరే దేన్నైనా సరే లోక సంబంధంగా మేడలు మిద్దెలు కార్లు ఆస్తులు బంగారాలు బళ్ళు చూసుకుని విర్రవేగొద్దు ఎందుకంటే అవి ఏవి నికరం కాదు గట్టిగా మాట్లాడితే నీ శరీరమే నికరం కాదు మన్నైనది వెనుకటి వాళ్ళు ఏమైపోవాలి అయిపోవాలి ఈ ధనవంతుడు పంట పండిందండి పంట పండితే దేవుడు కృతజ్ఞత స్థుతులు చెప్పుకోవాలి ప్రభావా ఈ భూమి నీది ఆకాశం నీది సమస్తము నీది చివరికి నా దేహం కూడా నీది నీ చిత్తానుసారంగా నాకు పంట పండింది అందుని బట్టి నీ కృత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని మంచి మనస్తో దేవుడికి స్థుతి చెప్పుకొని తినాలి అందులో తప్పులేదు కానీ అతను ఏం చెప్తున్నాడట పంట పండగానే పొగరు విరిగిపోయిందట నా పంట విస్తారంగా పండేసింది కొంతమంది చూడండి నడమంత్రపు సిరి నాలుగు రూపాయలతో పట్టుకోలేము ఇంకా భూమి మీద నిలబడరు మహానుభావులు నాలుగు రూపాయలు సంపాదిస్తే భూమి మీద నిలబడతారా ఇక పక్కింటోడు కనబడ్డు ఎదురింటోడు కనబడ్డు మన అన్నవాడు కనబడ్డు బంధువు కనబడ్డు స్నేహితుడు కనబడ్డ ఎవడు కనబడ్డు ఏం చూసుకుని పొగరంతా ఏం చూసుకుని పొగరు నాలుగు రూపాయలు చూసుకున్నా నిలబడితే నాలుగు రూపాయలు నీకు శాశ్వతంగా అసలు నువ్వే ఉండవు వన్ ఫైన్ డే నువ్వు ఈ లోకల్ నుంచి వెళ్ళిపోతున్నావు ఎందుకంటే నీ ఛార్జింగ్ అయిపోతుంది నీకు పెట్టిన ఛార్జింగ్ రోజు రోజుకి ఏమైపోతుంది రోజు రోజుకి ఏమైపోతుంది తగ్గిపోతుంది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది పుట్టాం అంటే అర్థం ఏంటి పుట్టాం అంటే అర్థం ఏంటి కౌంటింగ్ స్టార్ట్ కౌంటింగ్ స్టార్ట్ డే బై డే డే బై డే గడుస్తుందంటే ఆ కౌంటింగ్ స్టార్ట్ అప్పుడప్పుడు నాకు చిన్న విచిత్రం అనిపిస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పోతుంటారు చాలామంది కుర్రాళ్ళు సైలెన్సర్లు ఇప్పేసి పనికి మన సౌండ్లు చేసుకుని ఈదుల్లో కేకలు వేసుకుని కుయ్యో మొర్రో అని కుక్కలు కూడా అరవాలాగా మరి ఆ రోజు ఏమైపోద్దో కానీ వీళ్ళకి ఎరుకొక్క గరిసిందో మరి ఏం కరిసిందో తెల్లగానే ఆ వీధుల్లో పడి ఓ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఒక్కొక్క పట్టుకోలేము ఇంకా నాకు అనిపిస్తుంది రోజు ఒకళ్ళని ఆపాను ఇలాగే మా వీధిలోనే అరుచుకుంటూ పోతున్నారు కొంతమంది కుర్రాళ్ళు నేను మా కొంచెం మా ఊరిలో కొంచెం పలుకుబడి ఉన్నాను కదా వరే ఇలా రండి రా తమ్ముళ్ళు వచ్చారు ఏందిరా మీ కథ అర్ధరాత్రి కాడికి గోలైందిరా అంటే హ్యాపీ ఇయర్ కదా నీయే అన్నాడు ఏ న్యూ ఇరట హ్యాపీ న్యూ ఇరా మరి ఒక మాట అడుగుతాను నీ జేబులో వంద రూపాయలు ఉన్నాయి రా తమ్మి పది రూపాయలు పడిపోని అనుకో ఏం చేస్తావరా పది రూపాయలు పడిపోతే ఏం చేస్తావు అనయా బాధపడతావు అనయా అన్నాడు అప్పుడు నేను అన్నాను దేవుడు నీకు ఇచ్చింది అరవై లేదా డెబ్బై ఏళ్ళు ఈ యాపి ఇంజనీర్ పేరుతో ఓ సంవత్సరం పోయింది ఓ సంవత్సరం ఏమైంది పోయింది ముందుకు వెళ్ళే కొలది నీకు యాపీలు ఉండవు బీపీలే అంటే ముందుకెళ్ళే కొలది నీకు ఏ కాలం దగ్గర పడుతుంది చెప్పు చెప్పు ఏ కాలం ముందున్నదంతా ఏ కాలం పోయే కాలం వచ్చే కాలం కాదురా ఎరుబోగులుడా అంటే నీ జేబులో పది రూపాయలు పడిపోయినట్టే ఈ సంవత్సరం అనేది నీ జేతిలో నుండి ఏమైపోయింది జారిపోయింది దానికి గుడ్ బై చెప్తున్నా రూపాయి రంగు ముగ్గేసి దీనికి వెల్కమ్ చెప్పేస్తున్నావు ఏదో నీ దగ్గర నువ్వు వెల్కమ్ చెప్తే కానీ కొత్తది రానట్టు నువ్వు గుడ్ బై చెప్పకపోతే పాతదే పోనట్టు నువ్వు గుడ్ బై చెప్పకపోయినా పాతది పోద్ది నువ్వు రూపాయి ముగ్గేసినందుకేం పోవట్లేదు అది నువ్వు ఏదో రకరకాల రంగులు తెచ్చి కొత్త రంగం ముగ్గేసేసేవని వెల్కమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నందుకు ఆటలేదు అది నువ్వు వెల్కమ్ అనకపోయినా వచ్చేది వస్తుంది ఇప్పుడు పోయేదాన్ని చూసి ఎందుకంత పండగ చేసేసుకుంటున్నావు నువ్వు పోయినప్పుడు బాధపడాలి కదా సరిగ్గా వాడుకోకపోతే డబ్బులు పడిపోతే ఆనందపడతారా సంతోషపడతారా చెప్పండి బాధపడతారా ఆనందపడరు సంతోషపడరు ఏం చేస్తారు బాధపడతారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీ ఎవరిదో మెడలో సైన్ పడిపోయింది అనుకుందాం అది అప్పుడే తడివేసుకుంటున్నారు చేతి కొంగరం జారిపోయింది అనుకుందాం ఆ మెడలో సైన్లు ఉన్నాయి అందరికి మంచి మంచి సైన్లు ఎక్కడో పడిపోయింది అనుకుందాం దారిలో లేకపోతే ఆ మంగళసూత్రాలే జారిపోయినాయి అనుకుందాం ఏం చేస్తారు అప్పుడు చెప్పండి ఏం చేస్తారు ఆనందం ఆనందం అని నిలిపోతారు ఇంటికి మరి ఏం చేస్తారు ఇంకా అసలు రాత్రి నిద్ర బాబోయ్ బాబోయ్ ఎవరు తీసేసుకున్నారో ఏందో మైకులో ముప్పై సార్లు ఇప్పించేస్తారు మీ గారి చేత అమ్మా ఎవరైనా తీస్తే ఇచ్చేయండి అది మంచి పద్ధతి కాదమ్మా అది మంచి దేవుడు దీవించడమ్మా అసలు హర్షించడమ్మా ఇచ్చేయండి అమ్మా ఎవరో తీసారో ఇచ్చేయండి అమ్మా అది మీకు దీవెన కాదమ్మా అది మీకు ఆశీర్వాదం కాదమ్మా అన్నా కూడా వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా మనసులో ఏడు చెవులే నువ్వు ఎన్నిసార్లు చదివినా మేము ఇవ్వం ఇదే మాకు దీవిన ఇదే మాకు ఆశీర్వాదం మేము అసలు ఇవనే ఇవ్వం దొరకలేనట్టే నటిస్తాం మెలిగెళ్ళిపోతాం చెప్పులే దొంగతనం చేసేస్తున్నారట మన వాళ్ళు ఓ రోజు గారు చెప్తున్నారట అమ్మా ఎవరిన తెచ్చేయండి అమ్మా మొన్నే కొన్నానమ్మా మీ అమ్మగారికి చెప్పులు అమ్మగారు చెప్పులే తస్కరించేశారటమ్మా మళ్ళీ కొనమంటదమ్మా ఇప్పుడు నన్ను ఇస్తారా సత్తారా అమ్మ పాస్ట్రమ్మ గారి చెప్పులు ఎవరు దొంగతనం చేశారు అమ్మా అని మూడు వారాల నుంచి చెప్పినా చెప్పులు ఇవ్వలేదట ఎన్ని వారాల నుంచి చెప్తున్నాడట బాబు చెప్పుల కోసం మూడు వారాల నుంచి ఈ లోగా చెప్పులు అరిగిపోతాయి ఎవరు సో అలాంటిది దొరికితే ఇస్తారా ఇస్తారా ఎవరు దొంగలు అయితే ఎవరు మంచోళ్ళు అయితే ఇచ్చేస్తారనుకోండి దొంగ బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరు సరే అది పడిపోయినప్పుడు మనం ఆనందపడతామా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాలం గొప్పదా కాలం గొప్పదా బంగారం గొప్పదా కాలమే గొప్పదండి బంగారం పోతే కాలం మన చేతిలో ఉంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు కాలం పోతే బంగారం ఉన్నా కూడా నీతో అది రాదు కావాలనుకుంటే చూడండి ఇప్పుడు మీ నెక్లెస్ ఇప్పుడు మీ కాసుల పేరు ఇప్పుడు మీ నల్లపూసలు ఇప్పుడు మీ ఉంగరాలు ఇప్పుడు మీ మంగళసూత్రాలు ఇప్పుడు మీ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏ ఉంటాయి మనకి గాజులు అరవంకీలు మెడవంకీలు చాలా ఉంటాయి కదా ఇవన్నీ ఇప్పుడు ఎవరివి మీవి బొడగ పేలిపోయింది అనుకోండి బుర్ర బుడగ టప్ అందంతే అప్పుడు ఎవరు ఇవి ఎవరు నీ దగ్గర ఎవరుంటే వాళ్ళవి నీ కాదు ఇంకా అప్పుడు నేను సాగరం పెట్టేపుడు శాత్రానికి వేస్తారట ఇంత మొక్క దొంగడు కూడా కూడా నీ సమాధి దానికోసం ఎంత ఎత్తారట కోస బంగారం నీ నోట్లో ఎంత ఎత్తారు నువ్వు పోయాక ఇది ఎంత చిన్నది అది మహాయితరు వందలు కూడా విలువ చేయదు కూల్ డబ్బులు కూడా రావని దొంగ కూడా తవ్వడం నీ సమాధి అలా అంతే అంత మొక్కేస్తారట అది కూడా ఏదో శాస్త్రం అంట అది మరి అది ఎవరికి ఉంటుందో మనకు తెలియదు ఇంక నీతో ఏమీ రాదు అయ్యో పాపం కష్టపడి చేయించుకుందండి నెక్లెస్ దుబ్బాయి నుంచి తెచ్చుకుంది ఇచర్ నుంచి తెచ్చుకుంది ఫోన్లో పెట్టిలో పెట్టి అలాగే పంపేద్దాం పర్లోకం అనుకుంటారా మొన్న ఎవరో ఆవిడి చచ్చిపోయిందంటే అత్తగారు ఉంగరం పెట్టుకుని చచ్చిపోయిందట ఓ మూడు గంటలో నాలుగు గంటలో హాస్పిటల్లో తీసుకురావడం లేట్ అయిందట రోజు ఏలు ఉబ్బిపోయిందట మరి చచ్చిపోయిన సమయం ఉబ్బుపోద్ది కదా ఉబ్బిపోయింది ఉబ్బిపోయేసరికి పీకుదామంటే ఉంగరం రావట్లేదు ఏలుగు వచ్చిందట కోళ్ళు దేనికోసం దేనికోసం ఉంగరం కోసం ఎందుకు ఎలాగ పోయింది కదండి అత్తగారు సచ్చిందని ఎలాగ కప్పెట్టేస్తాం కదా ఏలు కోసి కప్పెడితే ఏంటి ఏదైతే ఏంటి ఉంగరం తీసేసుకొని మళ్ళీ ఏలు ప్రేవికాలు కమ్మెట్టి అతికించేద్దాం అదిగించేసి మళ్ళీ ఎందులో పెడద్దాం పెట్టలో పెడద్దాం అది బంగారానికి విలువ ఉంటుంది తప్ప ఎవరికి లేదు విలువ మనిషికి లేదు అందుకే కాలం పోతే బంగారం ఉన్నా మనకు ప్రయోజనం లేదు కాలం అంత విలువైంది కాబట్టి పోయే కాలాన్ని బట్టి ఆనందపడకండి సద్వినియోగం చేసుకున్నవాడు ఆనందపడతాడు దుర్వినియోగం చేసుకున్నవాడు ఆనందపడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది నాకు హ్యాపీ న్యూ ఇయర్ హ్యా న్యూ ఇయర్ ఏం హ్యాపీ రైనా ఏం హ్యాపీ నీకు ఏం సాధించేసేవేనటి ఈ సంవత్సరం అంతా బలాదూరు తిరిగేసి గడిపేసావు ఈ సంవత్సరం అంతా నజమింగ్ చేసేసావు పైసా ఉపయోగం ఇంటికి లేదు నీకు లేదు నీ ఒంటికి లేదు బాబునేమో ఇంట్లో ఏడుతున్నారు నిన్ను కన్నందుకు నువ్వు చూస్తే ఊరి మీద ఆబూతిలో తిరుగుతున్నావు ఇంకా దానికైనా ఏదో చిన్న చిత్తగా పని ఉంటుందేమో మా నీకు అది లేదు లాస్ట్ రోజు ముప్పై ఒకటో తారీఖున మాత్రం నీ అడావిడి చూస్తే మామూలుగా లేదు ఇంకా ఏదో ప్రపంచం అంతా జయించేసిన అలెగ్జాండర్లా పీల్ అయిపోతుంటావు మళ్ళీ సైలెన్స్ రిప్పేస్తుంటావు నువ్వు సౌండింగ్లు చేస్తుంటావు ఏం సాధించావు అని అంత సౌండ్ చేస్తున్నావు నువ్వు ఏమి సాధించలేదు చూసారా సో బర్త్డేలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి చెప్పండి చెప్పండి మీరు చెప్పాలి నిజాలు చెప్పాలి బర్త్డేలు ఎక్కువ చేతనే అర్థమేంటి బర్త్డేలు ఎక్కువ చేతన ఎక్కువ వచ్చేతనయి ఎక్కువ చేతనే నలభై యాభై ఇది అరవై డెబ్బై ఆ తర్వాత మనకి ఛార్జింగ్ లేదనుకోండి అసలు డెబ్బైకి వెళ్ళటమే గొప్ప అయిపోతుంది ఈ రోజుల్లో నలభైలకే యాభై వేలకే తప్పని బ్యాటరీ అయిపోతుంది అయిపో అయిపోయింది బ్యాటరీ అనుకుంటున్నాం మనం అవునా కదా సో కాబట్టి మనకు ఉన్నదొక్కటే ఈ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఏదో ఉందని చూసి వెర్రవీకపోకూడదు ఆస్తులు ఉంటే దేవుడు కృతజ్ఞతలు చెప్పుకో డబ్బులుంటే ఉండనే దేవుడు కృతజ్ఞతలు చెప్పుకో మంచిగా బతుకు కానీ వాటిని చూసి ఏం చేయొద్దు వెర్రవేగొద్దు తప్పది అతిశయపడొద్దు తప్పది ఇక్కడ చూడండి మూర్ఖుడు ఏం చేస్తున్నాడంటే మరియు ఆయన వారితో అపమానం చెప్పిన ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను అప్పుడు అతడు పదిహేడు వచ్చినావు నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలం సరిపోదు కనుక నేనేం చేస్తానని తనలో తను ఆలోచించుకుని నేను ఇలా చేస్తాను నా కొట్లు ఇప్పేస్తాను వాటికంటే పెద్ద కట్టిచ్చేస్తాను తాపి మేత్రులు పురమాయించేసి అరే బాబు పెద్ద కొట్లు కట్టేయండి అని చెప్పేసి చెప్తాను అందులో నా ధాన్యం అంతటిని పోసేస్తాను నా ఆస్తి అంతటిని అక్కడ దాచేస్తాను అంతా చేసేసి దేవుడికి స్తోత్రం అంటాడా మరేమంటాడట అంతా చేసేసట ప్రాణంతోనా ప్రాణమా ఏమండి మీ ప్రాణంతో మీరు మా ఎక్కడ ఉంటుంది పోనీ మా 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 భార్యతో మా ఆవిడతో మా ఒక అర్థం ఉండేది వీడు పెళ్ళంతో కాదు మాట్లాడుతున్నది ఎవరితోనట ప్రాణంతోనట కనీసం పెళ్ళమైనా కంటికి కనబడుద్ది ప్రాణమేం కనబడతారా నాయనా ప్రాణంతో మా ఆడుకుంటాడట ఏమని తనలో తాను ఏమని నా ప్రాణమా నా ప్రాణమా అసలు ప్రాణం అంటేనే గాల్లో దీపం ఎహోవా నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం అంటే మీరందరూ ఎవరన్నమాట చెప్పండి దేవుడు వెలిగించిన దేవుడు వెలిగించిన దీపాలు మీరందరూ ఎవరు దేవుడు వెలిగించిన దీపాలు అన్నాడు అనుకోండి దేవుడు దీపం ఏమైపోద్ది ఆరిపోద్ది అర్థమైందా మనం అంటే దీపం ఏమైపోద్ది ఆరిపోద్ది ఇప్పుడు దేవుడు అంటే ఏమైపోద్ది నీ దీపం ఆరిపోద్ది ఆయన ఆయన అంటమే తడువు టక్కన ఆరిపోద్ది మన దీపం ఆయన అంటమే లేటు అన్నాడంటే చాలు నీ దీపం ఏమైపోద్ది ఎక్కడుంటే అక్కడ ఆరిపోద్దా లేకపోతే కొంచెం అలా అలాగే ఆరుతుందా చెప్పు ఎక్కడుంటే అక్కడ ఆరిపోద్ది మనం ఎంత బాధాకరమైన విషయం అంటే పాపం కోవైట్ నుంచి ఒక సోదరి బయలుదేరింది విజయవాడ అది దిగేసి బస్సు ఎక్కింది బస్సులో చచ్చిపోయింది పాపం ఇన్ని ఆశలతో వచ్చి ఉంటుంది పాపం తల్లి ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి ఏదో బహుమతులు ఇవ్వాలి కొంత ధనం ఇవ్వాలి మళ్ళీ తిరిగి వెళ్తుందో మరి ఏమనుకుంటుందో తెలియదు ఇన్ని ఆశలతో బెహరైన్ దేశం నుంచి ఇండియాకు వచ్చి విజయవాడలో దిగి బస్సు ఎక్కి బస్సులో ప్రాణం పోవడం అంటే అసలు మనిషి జీవితానికి గ్యారంటీ లేదండి అసలు అది చూసినప్పుడు చాలా బాధేసింది ఆ తల్లి కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంత తలడిల్లిపోతారు ఆ భార్య కోసం ఎదురు చూస్తున్న భర్త ఎంత తలడిల్లిపోతాడు ఆమె కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంత విలవెల్లాడిపోతారు అంటే మానవ జీవితం అల్పమైంది దేన్ని చూసి మీరు విర్రవేయవద్దు ఇక్కడేమి శాశ్వతం కాదు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఎలాంటి వారట మనం ఆవిరి అన్నాడు దేవుడు తమ్ముళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి చెల్లెమ్మలు ఎలాంటి వాళ్ళు అన్నాడు మనల్ని ఆవిరి అందుకే ఉన్నంతకాలం మంచిగా బతకాలి ఉన్నంతకాలం నీతిగా బతకాలి ఉన్నంతకాలం యథార్థంగా బతకాలి ఉన్నంతకాలం పది మందికి మేలు చేసే విధంగా బతకాలి ఎంతకాలం ఉంటావో అంతకాలం రాజులా బతుకు రాణిలా బతుకు గొప్పగా బతుకు ఎందుకు అందరితో గొడవలు కొట్లాటలు ద్వేషాలు కోపాలు పగలు ప్రతీకారాలు అవసరమో మనకి ఈరోజు కనబడతాం రేపు మాయమైపోతాం ఈ మాత్రం జీవితానికి మనకు పగలెందుకు ఈ మాత్రం జీవితానికి ప్రతీకారాలు ఎందుకు ఈ మాత్రం జీవితానికి చెడ్డ పనులు ఎందుకు ఈ మాత్రం జీవితానికి వ్యసనాలు ఎందుకు వ్యసనాలు ఎందుకు మోసాలెందుకు పాపాలెందుకు దోషాలెందుకు అబద్ధాలెందుకు దుర్నీతి ఎందుకు నరహత్యందుకు వ్యభిచారాలు ఎందుకు జారత్వాలు ఎందుకు ఈ భయంకరమైన భ్రష్టత్వం ఎందుకు అపవాది మాయలో పడిపోవడం ఎందుకు అర్థమైందా నువ్వు ఉండేది కొంతకాలమే ఈ కొంతకాలం అయినా నువ్వు ఎలా ఉంటే బాగుంటుంది చెప్పేలా ఉంటే బాగుంటుంది మంచిగా ఉంటే బాగుంటుంది కదా ఆయన వెలిగించిన దీపానివి నువ్వు ఆయన వెలిగించిన దీపానివి నువ్వు కాబట్టి ఆ దీపం దేవునికి అనుకూలమైనదిగా అనేకులకు ఇతరులకు దీవెనకరంగా ఇతరులకు వెలుగునిచ్చేదిగా ఉంటే మంచిది తప్ప ఎలాగూ ఆరిపోతాం మంచిగా వెలిగి ఆరిపోదాం ఎలాగూ ఆరిపోతాం చీకటిని తొలగించి ఆరిపోదాం అంతే తప్ప చీకటిని పెంచుకునేలా కాదు చీకట్లో ఉండిపోయేలా కాదు చీకట్లో కలిసిపోయేలా కాదు నీతిని వెతికే వారిగా ఉండాలి ఇక్కడ చూడండి ఏమంటాడంటే నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది ఎన్ని సంవత్సరాలు కట ఆదాములాగా ఏమైనా తొమ్మిది వందల సెలర బతికేస్తాను అనుకుని ఉంటాడు మహానుభావుడు ఇప్పుడు ఆదాముకు తొమ్మిది వందలు ఇవ్వాలన్నా నీకు తొంభై ఇవ్వాలన్నా ఎవరి చేతిలో ఉంది అధిక బలం ఉన్నాయి ఎడల ఎనభై అంటాడు అయినను ఆ వైభవం ఎలా ఉంటుందట ఆయాసం దుఃఖం మా అమ్మ నాన్న చూస్తుంటే నాకు ఎప్పటికీ అదే అనిపిస్తుంది మా నాన్నగారు అసలు బాడీ బిల్డరు మామూలు బాడీ కాదు అయింది అలాంటి ఆయన ఇప్పుడు కదలలేకపోతున్నారు నడవలేకపోతున్నారు సరిగా ఎందుకంటే వయసు మీద పడింది మా అమ్మ చలాగ్గా తిరిగేసేది ఈ మధ్య పెరాలసిస్ వచ్చేసింది దేవుని కృప వల్ల మా అందరి ప్రార్థన వల్ల సెట్ అయింది హ్యాపీగానే ఉంది కానీ ఒంట్లో ఎక్కడ చూసినా ఏవో నిప్పులు ఎక్కడ చూసినా ఏవో బాధలు తిన్నది సరిగా అరక్కపోవడం సరిగా నిద్ర పట్టకపోవడం ఆ మందుల మీద మందులు ప్రతి వారం చెకపులు షుగరు బీపీ సో ఇవన్నీ వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత సుఖం ఉండదు ప్రాణానికి సుఖం ఉండదు అందుకే అన్నాడు దేవుడు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే నిజమే ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ఆకేం ప్రశాంతత ఉండదు అస్సలు ప్రశాంతత ఉండదు సరిగా నిద్ర పట్టదు ఒక పక్క కోడల్లో ఉంటే మంచి అయితే పర్లేదు కొంతమంది పనికి మంది కోడలు ఉంటారు తిట్ల మీద తిట్లు తిడతానే ఉంటారు ఒక ఆవిడ అంటందట కోడలు ఒక కోడలు అంటుందట అత్తగారు నువ్వు ఎప్పుడు నాయనా అందరూ పోతున్నారు నువ్వు పోతలేదు అంటుందట ఊళ్ళో అందరికీ సాగు వస్తుందండి మా అత్తగారికి సావు రావట్లేదని నినపడేలాగా అంటుందట మా తల్లి నీకు తెలియని సంగతి ఏంటి చెప్పనా సేమ్ కథ ఏదో రోజు నీకు కూడా ఏమవుతుంది రిపీట్ అవుతుంది నీకు రాదా కోడలు నీకు పుట్టడా కొడుకు అది అందటి నిన్ను అలాగా ఇంకా ఆ వచ్చే కొత్త కోళ్ళు నీకు మొందెట్టి చంపేద్దేమో నువ్వు ఇంకా ఎప్పుడు పోతావా అంటున్నావు ఆ వచ్చేది నీకు మొందెట్టి చంపేద్దేమో చూడు ఎలకల మొందెట్టి చంపేద్దేమో చూడు మరి ఎక్కడ పోద్ది ఏమి విత్తుదువో ఏమి విత్తుదువో ఆ పంటనే కోయదువు కొంతమంది అమ్మని చావాలని కోరుకుంటారు కొంతమంది నాన్న చావాలని కోరుకోండి కొంతమంది మాంగారు సావాలని కోరుకోండి ఎవడో నువ్వు సావాలని ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు కోరుకోపోయినాడు ఏదో రోజు ఏమవుతాడు సత్తాడు పో నువ్వేమన్నా బతుకుండి పోతావా ఇక్కడ నీకు కూడా ఆరు అడుగులు జాగా ఆ ఊరవతలు ఉంది ఎదురు చూస్తుంది కంగారు అడుకో అది కొనుక్కో అక్కల్సిన కాదు ఉత్తిరిత్తర నీకు అది ఇక్కడేమో ఉండడానికి కొనుక్కోవాలి అక్కడేమో కలకాలం ఉండేది కొనుక్కోక్కర్లే అది ఫ్రీ అంట ఎంత బాగుందో చూడండి చూసారా అది అదేటిది మనకి ఫ్రీ సిటీల్లో కాస్ట్ సిటీల్లో కొనుక్కుంటున్నారు ఇంకా పల్లెటూరులు దేవుడు దేవుల్లో సుఖం సమాధులు కొనుక్కోకలేదు మనం పల్లెటూరులో మనకున్న వెసులుబడేటి సమాధులు కొనుక్కోక్క రాజమండ్రిలో అనుకోండి సమాధి కూడా ఏం చేయాలి కొనుక్కోవాలి ఇంకా అంటే ఒక మీద ఒకటి ఇట్టేస్తున్నారు తవ్వుతుంటారు ఇందులో అందులో ఇంకోటి ఉంటున్నాడు మళ్ళీ ఆడి మీద ఇండిస్తున్నారు అలా ఉన్నాయి ఇంకా సుఖమే పర్లేదు ప్రస్తుతానికి మన పల్లెటూర్లకి ఇంకా కర్మ పట్టలేదు మన పల్లెటూరులో బాగానే నడుస్తుంది వ్యవహారం సరే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎప్పుడు పోతావా అని ఎదురు చూడటం మంచి పద్ధతి కాదు వయసు అయిపోయిన తర్వాత అలాగే ఉంటుంది జీవితం అదిగో ఆ నడవల నడవడానికి కూడా ఇబ్బంది పడతాం కదలడానికి ఇబ్బంది పడతాం ఇప్పుడంటే ఓ పరుగులు 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 ఎత్తేస్తాం కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత కర్రల చేతితో పట్టుకుని నడవాలి అడుగులు అడుగులు తడబడతా ఉంటాయి మెల్లి గల కాదాల నడవాలి లైవ్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఆవిడే మరి ఇప్పుడు పరిగెత్తగలదా ఆ అరుగుమించి కిందకు దూకగలదా అది దూకమంటే దూకేస్తారు వీళ్ళు పరిగెత్తేస్తారు వీళ్ళు కానీ ఒకప్పుడు మీరు కూడా అక్కడికి వెళ్తారు గుర్తెట్టుకోండి అర్థమైందా ఒకప్పుడు మీరు కూడా సేమ్ అదే స్థితిలో ఉంటారు భవిష్యత్ అంతే ఇది నిజం పచ్చి నిజం ఒప్పుకోవాలి మనం ఇది ఒప్పుకోవాలి మనం కాదన్నా అది సత్యం మనం అవునన్నా కాదన్నా అది ఖచ్చితంగా సత్యం కాబట్టి ప్రియమైన దైవజనాంగమా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి దేవునికి విధేయత చూపించకుండా ఈ మన ఈ మనస్తత్వం చూడండి విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడింది సుఖించు తిను త్రాగు సంతోషించమని చెప్పుకుందుననుకోను అప్పుడు దేవుడు రియాక్ట్ అయ్యాడు అప్పుడు దేవుడు రియాక్ట్ అయ్యాడు ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు అయితే దేవుడు సుబ్బరావు అప్పరావు వెంకటరావు అన్నాడా ఆడికి ఏదో పేరు ఉండే ఉంటుంది కదా ఏదో పేరు ఉండే ఉంటుందా ఉండే ఉంటుంది కానీ ఆ పేరుతో పిలుతున్నాడా ఆ పేరుతో పిలుతున్నాడా మరి ఏమంటున్నాడు ఎర్రోడా అన్నాడు ఏమన్నాడు అరే బాబు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను అందుకే అంటున్నాడు నాయనా మీ సమయమును పోనీయక దినములు చెడ్డవి గనుక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి టైం ఎక్స్పైర్ అయిపోతుంది బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది సమయం గడిచిపోతుంది వెళ్ళిపోతుంది మళ్ళీ రమ్మన్నా వెనక్కి రాదు ఈరోజే నీది రేపు నీది కాదు సో ఈ క్షణమే నీది ఈ దినమే నీది నేడే అనుకూల సమయం ఇదే రక్షణ దినం కాబట్టి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి మరియు మద్యంతో మత్తులై ఉండకండి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని పంతొమ్మిది వచ్చినాలో ఏమంటాడంటే మనం మొదట మొదలు పెట్టుకున్న దగ్గరికి వచ్చాము ఇప్పుడు ఒకనినొకడు కీర్తనలతోనూ మీ పాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడు కీర్తనలతోనూ సంగీతములతోనూ కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తాడు హెచ్చరించి అని చూడండి అక్కడ ఏముంది అక్కడ ఆత్మ సంబంధమైన పాటలతో ఏం చేయమంటున్నాడు హెచ్చరించండి హెచ్చరించండి అంటే పాటలో ఏముండాలి హెచ్చరికలు ఉండాలి ప్రసంగంలో ఏదైతే ఉందో పాటలో కూడా అదే ఉండాలి పాటలో కూడా అదే ఉండాలి అందుకే నేను రాసే ప్రతి పాట ఒక పాటమే యూట్యూబ్ నిండా నేను రాసిన పాటలు ఉంటాయి మా ఛానల్లోకి వెళ్ళి చూస్తే దొరుకుతాయి కాలం గురించి కూడా ఒక మంచి పాట రాశాను కాలము నిరిగి నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకు దిద్దుకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో దేహముండగానే దేవుని మనసు తెలుసుకో ఇదే కథ అనుకూల సమయం సోదరా మరో దినం నీకుందో లేదో ఎరుగరా కాలం ఇరిగి నిదురమేలుకో మేలుకో భారం కలిగి బ్రతుకు దీతుకో నేను రాసిన పాటలు ఇవన్నీ కూడా మన విజయప్రసాద్ ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో విజయప్రసాద్ రెడ్డి సాంగ్స్ అని టైప్ చేస్తే మీకు అన్నీ వస్తాయి ఆ పాటలన్నీ వినండి ఆ పాటల్లో మీకు ఏముంటాయి ఏముంటాయి నా ప్రసంగాల్లో ఉన్నట్టుగానే పాటల్లో కూడా ఏముంటాయి పాఠాలు ఉంటాయి అందుకే ఇక్కడ ఏమన్నాడు పాటలతో కూడా ఏం చేయమంటున్నాడు హెచ్చరిక అంటే బుద్ధి బోధ పాఠం హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి మీ బ్రతుకులు జాగ్రత్త టైం అయిపోతుంది మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు టైం విల్ ఎండ్ అర్థమవుతుందా సమయం ముగిసిపోబోతుంది కాబట్టి జాగ్రత్త జాగ్రత్త భయం కలిగి ఉండండి భక్తి కలిగి ఉండండి చక్కగా సద్వినియోగం చేసుకోండి మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే జీవితం వెనక్కి తిరిగి రాదు మన పోయే జీవితం తప్ప వచ్చే జీవితం కాదు పోయేదాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో తెలుసుకోండి ఎలా మీకు అనుకూలంగా మలుచుకోవాలో తెలుసుకోండి ఎలా మీ గ్రిప్లోనికి తెచ్చుకోవాలో తెలుసుకోండి భక్తిగా ఉండండి నీతిగా ఉండండి యథార్థంగా ఉండండి దేవునికి నమ్మకత్వంగా ఉండండి చనిపోయేంత వరకు ఆయన కృపలో వర్ధిల్లి చనిపోండి ఆయుష్ ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి ఆశీర్వాదం ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి కృప ఎవరు అనుగ్రహించాలి దేవుడు అనుగ్రహించాలి రేపు అనేది నీ జీవితంలోకి రావాలంటే ఎవరు రప్పించాలి దేవుడు రప్పించాలి ఆయుష్ కాలం పెంచాలంటే ఎవరు పెంచాలి దేవుడే పెంచాలి ఆరోగ్యం ఇవ్వాలంటే ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి ఈ భూమి మీద నీకు భోజనం దొరకాలంటే ఆయన సెలవు లేక భోజనము తిని సంతోషించుట ఎవనికి నీ సాధ్యము కాదు అవి ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి అంటే మనం ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి భక్తి జీవితంలో ఎదిగే ప్రయత్నం చేయండి ప్రియమైన దేవుని ప్రజలారా అర్థమైందా దేవుని సేవకులు మీకు బోధిస్తున్నప్పుడు ఆ బోధకు విలువనివ్వండి ఆ బోధకు గౌరవాన్ని ఇవ్వండి కొంతమంది షావుకులు కూడా బెదిరించేస్తుంటారు నన్ను కాదులేండి నన్ను ఎవడో బెదిరించు నేనే బెదిరిస్తుంటాను మా సంఘంలో కూడా ఇలాగే ఉంటుంది నా పద్ధతి అర్థమైందా ఒరాలు అయితే అంటాను ఎవరిని బతిమలాడను కావాలంటే మా సంఘానికి వెళ్ళి అడిగి చూడండి ఎవరిని బతిమలాడటాలు ఉండవు నీకు ఇష్టమైతే భక్తి చేస్తానంటే దేవుని సన్నిధికి రా ఇక్కడికి వచ్చి డ్యాన్సులు వేస్తానంటే మాత్రం కాళ్ళు ఎరగొట్టేస్తాను వెళ్ళిపో అని చెప్తాను బతిమలాడకూడదు ఎందుకంటే టీచర్ గారు బతిమలాడితే పిల్లడికి ఏం రావు పాఠాలు రావు టీచర్ గారు ఎలా ఉండాలి స్ట్రిక్ట్గానే ఉండాలి స్ట్రిక్ట్గా ఉంటేనే పిల్లోడికి ఏమొస్తాయి పాఠాలు వస్తాయి మా బాబే మా నాయనే అంటే అక్కడ మీద ఎక్కి కూర్చుంటాడు ఇక్కడ మా బాబే మా నాయనే అందుకే పౌరు భక్తుడు కూడా ఏమంటాడు సాత్వికమైన మనస్సుతో మీ ఎద్దకు రావాలన్నా బెత్తముతో మీ ఎదుకి రావాలా అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ స్పీకర్ అండి ఏమన్నాడు సంఘాన్ని ఖరదీసుకురమ్మంటారని అడిగాడు ఇప్పుడు సంఘాల్లో కానీ ఆ మాట అన్నాం అనుకోండి మీ కాడైనా మా కాళ్ళలో ఏవాక అరలంటారు ఇల్లు అలా తగలడ్డారు గట్టిగా ఏమో అనకూడదట గద్దించకూడదట ఖండించకూడదట హెచ్చరించకూడదట బుద్ధి చెప్పకూడదట ఖండించే బోధ చేయకూడదట ఇంద్ర నాయన ఇలా తగలడ్డారంట అంటాను నేను బోధకుడు అందుకంటాడు నీతిమంతుడు నన్ను కొట్టుట నాకేం అభిషేకం అది తైలాభిషేకం నాకు అన్నాడు నీతిమంతుడు నన్ను కొడితే అది నాకేంటట తైలాభిషేకం అర్థమైందా కాబట్టి మనకు బుద్ధి చెప్పటం ఖండించటం గద్దించటం బుద్ధి చెప్పటం ఎవరి మంచి కోసం చెప్పండి ఎవరి మంచి కోసం చెప్పండి మన మంచి కోసమే మన మంచి కోసం మనం బాగుండాలని మీరు బాగుండాలని కాబట్టి ప్రియమైన దేవుని సంగమా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు వినుటకు చెవులను ఏం చేయాలి తెరవండి గ్రహించుటకు హృదయాలను తెరవండి మీ మనస్సులను ఆయన వైపు నిలపండి తిప్పండి లోబడండి లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నానన్నాడు లోబడండి ఆయన గద్దెంపుకు లోబడండి ఆయన మాటలకు విధేయత చూపించండి ఒక సేవకుడు మీకు మంచి చెప్తున్నాడు అంటే దాని అర్థం మీ మీ మీద ప్రేమతో మీ మీద ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి సేవకుడు మాట్లాడతాడు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మీ మీద ప్రేమతోనే మీరు బాగుండాలన్న కోరికతోనే మీరు చల్లగా ఉండాలి మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి మీరు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఈ భూమి మీద ఆయన కృపలో ఉన్నతంగా బ్రతికి మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోవాలన్నది నా కోరిక నా ప్రార్థన పరలోకానికి పోవాలి కాబట్టి ప్రియమైన దేవుని సంగమా దేవుని మాటకు విధేయత చూపించి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడి మీ సమయాన్ని ఏం చేసుకోండి సద్వినియోగం చేసుకోండి ఇక మీదట కొయ్య రోళ్ళు అందరికీ చెప్తున్నాను ఇంకో ఒకటే రంగు బట్టలు కూర్చున్నారు ఇక్కడ వాళ్ళు ఏమో ఒకే రంగు చీరలో వీళ్ళు ఒకే రంగు పంజాబీ డ్రెస్సులో మీరు పాడే పాటల్లో ఏం ఉండాలి ఇక మీదట చెప్పండి ఏముండాలి పాఠాలు ఉండాలి ఎదుటివాడు మీ పాట మీద ఏం తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి అది ఎదుటివాడికి ఎలా ఉండాలి హెచ్చరికలా ఉండాలి అందుకని పాటలు సెలెక్ట్ చేసుకుని పాడండి ఏంటి సెలెక్ట్ సెలెక్షన్ అంటే ఏ సయ్యా య అనా ఈ మధ్య వస్తనే లేదు అలాంటి దిక్కుమాలి పాటలు వస్తున్నాయి ఈ మధ్య అలాంటి దిక్కుమాలి పాటలు ఎవరు దరిద్రులారా అదేం పాటరా దరిద్రులారా అనుకుంటాను నేను అదే సినిమా పాట లేకపోతే నా ర్యాప్ సాంగా పాప్ సాంగా ఏం సాంగ్ అది ఆడెవడో సినిమా కూడా యా 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 అంటే ఒక అర్థం నీకేం పోయే కాలం ఏదైనా పక్షపాతం వచ్చిందా అని ఎరుకొక్క కలిసిందా అయ్యేం పాటలు పాట ఎలాగ ఉండాలి చెప్పు పాట ఉండాలి ఎదుటివాడికి నీ పాట విన్నప్పుడు పాఠం నేర్ నేర్చుకోవాలి బుద్ధి కలగాలి జ్ఞానం కలగాలి హెచ్చరించాలని ఉంటుంది ఇక్కడ ఉందా లేదా హెచ్చరించాలని సో ఆ పాటలో స్థుతి ఉండాలి స్తోత్రం ఉండాలి అట్ ద సేమ్ టైం హెచ్చరిక ఉండాలి ఎదుటివాడిని ఆలోచింపజేసేటువంటి ప్రసంగ పాఠం కావాలి ఆ పాట అందుకే కీర్తనలా ద్వితీయోపదేశాండంలో మీకు చూపించాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం మొత్తం చదవండి గారి రాసిన కీర్తనంలో హెచ్చరికలు ఉంటాయి గారి రాసిన కీర్తనలో ఖండన ఉంటుంది గారి రాసిన కీర్తనలో గద్దింపు ఉంటుంది ఖండించడం ఉంటుంది వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నించాడు సమయం అయిపోతుంది మళ్ళీ రాదు వస్తుందా ఎంత టైం పోయిందని వెనక్కి తీసుకురాగలమా ఈరోజు అయిపోయింది టైం ఎంత టెన్ థర్టీ అయిపోయింది అయిపోయింది ఇంకో గంటన్నరలో ఈ డేట్ ఎగిరిపోద్ది అంతేనా మళ్ళీ వస్తుందా వెనక్కి రమ్మంటే రాదు పోయిందేది వెనక్కి తిరిగి రాదు జాగ్రత్త జాగ్రత్త కాపాడుకోండి శ్రద్ధగా దేవుని ఎందు విధేయత చూపించి భయభక్తులు కలిగి నీతి మార్గాల్లో నడవండి దేవుడట్టి ధన్యత మీకు మీ కుటుంబాలకు మీ సంఘాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడుమైన మా కన్నతండ్రి మహోన్నతుడ దయగల దేవ కృపగల ప్రభు ఇంతవరకు విలువైన మీ మాటల చేత మీ వాక్కుల చేత మీ సత్యవాక్యము చేత బిడ్డల హృదయాలు బలపరిచినందుకు స్తోత్రం తండ్రి ఇక్కడున్న సంఘాన్ని సంఘ కాపరిని పెద్దలను విశ్వాసులను గ్రామాన్ని అంతటిని దీవించండి ఆశీర్వదించండి మీ మహిమతో నింపండి మీ జ్ఞానం ఇవ్వండి మీ మీ వివేకం ఇవ్వండి తండ్రి మీ సన్నిధి కాంతి బిడ్డలందరి మీద ప్రకాశింపచేయండి కొన్ని సేవకుల్ని దీవించండి సంఘ పెద్దలను దీవించండి ఆశీర్వదించండి అందరిని దీవించండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి మీ కృపలో బలపరచండి మీ సమాధానము చేత నింపమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ తండ్రి ఈ దినపు ఆశీర్వాదాలు మీ బిడల మీద కుమ్మరించమని వేడుకుంటూ ప్రతి విషయంలో మీ తోడు మీద పాలించమని ప్రాధేయపడుతూ యవనస్తుల్ని యవనస్తురాళ్ళను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఏసునామల్ని ప్రార్థన మనములు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు మే లాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాక ఆ మైన్ థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ